దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజా తీర్పులో మూడో రౌండ్ కూడా కంప్లీట్ అవ్వడం మనం చూస్తా ఉన్నాం. మూడో రౌండ్ పూర్తయ్యేసరికి తెలంగాణలో స్వల్ప మెజారిటీ, స్వల్ప ఓట్లు కూడా తారుమారైనటువంటి, ఎందుకంటే గతం రెండో రౌండ్ ఫలితంలో మనం చూసినప్పుడు మెదక్ బీఆర్ఎస్ కి మరి లీడింగ్ లో ఉన్నటువంటి సీటు ఇప్పుడు బీజేపీకి లీడింగ్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఉన్న ఒక్క సీట్ కూడా బీజేపీకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కేవలం అంటే రౌండ్ రౌండ్ బట్టి కూడా ఫలితాలు మారుతా ఉన్నది. కాబట్టి ఆ మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానం మాత్రానికి సాయంత్రం వరకు కూడా ఒక రౌండ్ కి అటు, ఇప్పుడు ఇందాక ఒక రౌండ్ చూసుకున్నట్టయితే 1000 ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. మళ్ళీ మూడో రౌండ్ అయిపోయేసరికి బీజేపీ అభ్యర్థి 1600 ఓట్ల తేడాతోటి మళ్ళీ ఆయన పుంజుకొని వచ్చింది. కాబట్టి అక్కడ టఫ్ ఫైట్ నడుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో సేమ్ అనుకున్నట్టే పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మరి హోరాహోరీగా వస్తామనే ఇప్పుడు రెండో రౌండ్ పూర్తి అయిపోయి మూడో రౌండ్ కూడా పూర్తి అయిపోయింది. ఇంకా కంటిన్యూషన్ కౌంటింగ్ లో కూడా ప్రధానంగా రెండు పార్టీలు బలపడతా ఉన్నాయి. ఏదేమైనా కానీ 8 సీట్లు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు కైవసం చేసుకుంది. కంటోన్మెంట్ ఎన్నిక కూడా ప్రతి రౌండ్ కి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నది. ఇక ఏపీ చూసుకున్నట్టయితే ఏపీలో చూడండి, భయంకరంగా టీడీపీ ఓటమి కాకుండా చాలా మంది టీడీపీ ఓడిపోతున్నారు, ఓటమి దిశగా అన్నారు. బట్ గెలుపు దిశగా టీడీపీ వెళ్ళిపోతున్నారు. చూడండి, నడుచుకుంటూ వెళ్ళిపోయిన నాని మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన గుడివాడ వైసీపీ అభ్యర్థి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభ నేను వంశీ, వీళ్ళందరూ ఎగిరగా వీళ్ళందరూ ఓడిపోయారంట. నెక్స్ట్ నరసరావుపేట కేంద్రం నుంచి కూడా సేమ్, అనిల్ కుమార్ యాదవ్ కూడా సేమ్ అయిందంట. నెక్స్ట్ పిఠాపురంలో భారీ సంఖ్య ఆధిక్యంగా దిశగా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారంట. నెక్స్ట్ 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 25,240 పవన్ కళ్యాణ్ జస్ట్ ఇంకా 24 రౌండ్లు ఉంటా, 12 రౌండ్కే 25,000 ఓట్లు మెజార్టీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో. అసలు నిజంగా లాస్ట్ ఆయన గాజువాక భీమవరంలో ఓడిపోయినప్పుడు కనీసం 100కి వచ్చిన స్థానాలు కూడా ఆయనకు రాలేదని చాలా మంది దుయ్యబట్టారు, ఎక్కిరించారు. బట్ ఇంకా రౌండ్స్ పూర్తి అవ్వకముందు హాఫ్ ఆఫ్ ద రౌండ్ కి ఆయన అంత మెజార్టీ వచ్చిందంటే లాస్ట్ ఫైనల్ రౌండ్కి ఎంత వస్తుంది? మనం కూడా మన ఛానల్ లో కూడా ఖచ్చితంగా మనం ప్రతిసారి చెప్పుకుంటే వచ్చాం, 100కి 100% ఈసారి పవన్ కళ్యాణ్ అక్కడ గెలుస్తారు. తెలంగాణ నుంచి కూడా వాళ్ళ జనసేనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలంతా కూడా ఈసారి పీఠాపురం పోయి అక్కడ 100కి 100% 10-15 రోజులు అక్కడే తిని అక్కడే పడుకొని ఆయన కోసం ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి మేము అసెంబ్లీకి పంపించాలి అనేటటువంటి ఒక కసి సంకల్పం ఏదైతే ఉన్నదో అది మాత్రం ఈసారి అంటే గతంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉండేవారు, అంటే అభిమానాన్ని ఓట్ల వరకు మొత్తానికి అయితే మార్చారు మొత్తానికి, ఎందుకంటే మార్పు కోరుకున్నారు. కాబట్టి ఇంకోటి కొత్తపేట అసెంబ్లీ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనందరావు 5వ రౌండ్ ముగిసేసరికి 10,721 ఓట్స్ తేడాతో ముందంజలో ఉన్నారు. ప్రతిపాడు నుంచి కూడా 4వ రౌండ్ ముగిసేటప్పటికి అభ్యర్థి కూటమి అభ్యర్థి మంచి లీడింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో అసలు వైసీపీ ఖాతా తెరవలేదంట. అంటే ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 26-27 సెగ్మెంట్స్ ఉన్నాయి, అసలు ఒక్కటంటే ఒక్క స్థానం కూడా రాలేదు. ఆంధ్రప్రదేశ్ కు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏంటంటే ఏ రకంగా వ్యతిరేకత, ఏ వ్యతిరేకంగా ఉభయ గోదావరి జిల్లాలో ముందు ప్రథమంగా ఉండేది రెడ్లు ఉండేవారు, కమ్మలు ఉండేవారు, కాపులు ఉండేవారు, రాజులు ఉండేవారు. ఎక్కువగా రెడ్లు కూడా చాలా మంది ఓట్లేదని ఈ దిశగా తెలుస్తుంది. అసలు ఖాతానే తెరవలేదంట వైసీపీ అక్కడ చూసుకోండి. ఇంకోటి చూసుకోండి, వారణాసిలో 16,000 ఓట్ల తేడాతో మెజార్టీతో నరేంద్ర మోడీ చూసుకుంటే 6,000 ఓట్లతో వెనుకంజన్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ప్రకారం కంప్లీట్ అయ్యేసరికి 16,000 ఓట్లతో ముందంజన్. 2022 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థి లీడింగ్. అసలు టీడీపీ వాళ్ళు విడిగా పోటీ చేసిన కూడా నెగ్గేసే ఛాన్స్ ఉంది కూటమి, అంటే ఐ మీన్ పొత్తు పెట్టుకోకుండా 152 కేవలం టీడీపీగా కొట్టింది. జనసేన కూడా ఆల్మోస్ట్ 21 సీట్స్ లో 17 కొట్టింది. 2కి 2 స్థానం జనసేన ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో స్థానాలు ఉన్నాయో 2కి 2 జనసేన కైవసం చేసేసుకుంటారు. కార్యకర్తలు కూటమి నాయకులంతా కూడా సంబరాలు స్టార్ట్ చేసిర్రు. వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఆల్రెడీ ఇక వాళ్ళ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రం బాగా బీఆర్ఎస్ అంతా కూడా కౌంటింగ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువగా సంబరాలు చేసుకునే సందర్భం కూడా మరి మనకి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇక మనం టోటల్ గా మన నేషనల్ వైడ్ గా చూసుకున్నట్టయితే మాత్రం ఎన్డీఏకి సంబంధించి 291 సీట్లతోటి ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నది. ఇండియా కూటమి 226 స్థానాలతోటి మరి ముందుకు వెళ్తా ఉన్నది. ఇక మిగతా వేరే అభ్యర్థులు, వేరే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు 26 మంది ముందంజలో కొనసాగుతారు. పెద్ద తేడా ఇక్కడ కూడా ఏం కనపడట్లేదు. లాస్ట్ మోస్ట్ చూసుకుంటే ఒక 70 సీట్స్ ఏమున్నాయి, 70 స్థానాలు కూడా ప్రతి రౌండ్ కూడా 70 స్థానాలు మరి ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమి వెనకబడి ఉంటా ఉన్నది. తెలంగాణలో చూద్దాం ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సమానంగా ఉన్నాయి. అవును, రాష్ట్రంలో ఎలా ఉందో కేంద్రంలో కూడా సేమ్ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ సారీ బీజేపీ కాంగ్రెస్ నడుస్తా ఉంది. సేమ్ రాష్ట్రంలో ఎలా ఉందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా అలా నడుస్తుంది, సుమారు స్వల్ప తేడాతో. ఇక వైఎస్ శర్మిలకు వచ్చేసేసి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టింది ఇడికెళ్ళి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆమెకి కేవలం డిపాజిట్లు కూడా దక్కేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ వైసీపీ అభ్యర్థి మాత్రానికి ముందంజలో ఉన్నాడు. కూటమి అభ్యర్థికి వైసీపీ అభ్యర్థికి 20,000 ఓట్ల తేడా ఉన్నది. అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. ఇది కడప ఎంపీకి సంబంధించి షర్మిలాకి మాత్రానికి కేవలం ఇప్పటి వరకు 14,000 ఓట్లు మాత్రమే పోలేని, 100,000 ఓట్లు వైసీపీ ఆయన పోలేని, 80,000 ఓట్లు కూటమికి వచ్చినాయి. 14,000 మాత్రమే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలాకి లేదు. పురంధేశ్వర్ గారు చూసుకున్నట్టయితే 22,000 ఓట్ల మెజార్టీ ఆవిడ ఉన్నారు. నెక్స్ట్ ప్రతిపాటి కూడా టీడీపీ కైవసం చేసుకుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసినట్టు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆధిక్యంలో ఉన్నారు. మంగళ